నవంబర్ 4వ తేదీన జరగనున్న గోదావరి హారతిని విజయవంతం చేయాలని కార్యక్రమ కోఆర్డినేటర్ ఎన్ రోహిణి కుమార్ పేర్కొన్నారు. శనివారం కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం దాసా సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీన కొవ్వూరు గోష్పాజ క్షేత్రం వద్ద జరగనున్న గోదావరి హారతి కార్యక్రమానికి భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. వెంకటేశ సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ కలియుగానికి అధిపతి వెంకటేశ్వర స్వామి. హిందూ ధర్మానికి మూలస్థానమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సాంప్రదాయాన్ని ముందుకు నడిపించడానికి అనేకానేక విధములుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయడానికి సంస్థలు నిర్వహించి ఉన్నది. దానిలో భాగంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికార వర్యులైనటువంటి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం మరి ఎంతో పుణ్యమైనటువంటి గోదావరి నదీ తీరాన కార్తీక మాసం మొదటి సోమవారం అయినటువంటి పవిత్ర దినమైనటువంటి కార్తీక సోమవారం రోజు తిరుపతి నుండి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు తీసుకొచ్చి ఆ యొక్క ఉత్సవ మూర్తులను గోదావరి నది మీద పంటలు పెట్టి ఆ పంటలపై స్టేజీ వేసి అక్కడ స్వామివారిని విశేషంగా పూజించి అనంతరము గోదావరి మాతకు విశేషంగా మంగళహారతి అనేక రకాలైనటువంటి వివిధ రకాల హారతులతో గొప్పగా మంగళహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సోమవారం సాయంకాలం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. మరి మన ఉమ్మడి గోదావరి జిల్లాలోంచే కాకుండా దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి ఎంతోమంది భక్తులు దాస సాహిత్య ప్రాజెక్ట్ హరేష్ శ్రీనివాస భజన మండలి సభ్యులు 10,000కు పైగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశం ఉంటుంది. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మన కొవ్వూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు వీరందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించాలని మన శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని వారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వచ్చే సంక్రాంతి నాటికి 600 కోట్ల రూపాయలతో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు దొడ్డిపట్ల రహదారి మరమ్మత్తు పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాక్షి ప్రకటనలకు ఖర్చు పెట్టిన 300 కోట్లు కనీసం రోడ్లకు ఖర్చు పెట్టి లేదని, గత 5 సంవత్సరాల పాలనలో ఆధ్వాన రోడ్లను ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గల్లవడం చూశామని అన్నారు మంత్రి రామానాయుడు. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అని అంటే ముందుగా ఆ ప్రాంతం వ్యవసాయకంగా అభివృద్ధి చెంది ఉండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, వీటన్నిటితో పాటుగా అక్కడ ఏదైతే రోడ్లు రహదారులు కూడా బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే ఆ ప్రాంతం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ ఆలోచనతోటే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రోడ్లకి మీ అందరూ కూడా చూశారు, ఏదైతే ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి వాడ వాడకి కూడా ఆ రోజు సిమెంట్ రోడ్లు మరి వేసినటువంటి చరిత్ర ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేది. అదేవిధంగా ఏదైతే గ్రామాల నుంచి మండలానికి, మండలాల నుంచి జిల్లాకి కూడా లింక్ రోడ్లను సైతం అభివృద్ధి చేసింది మన తెలుగుదేశం పార్టీ గతంలో. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉంటే మరి ఆయన సహకారంతో మరి ఏదైతే నేషనల్ హైవేస్ని కూడా డెవలప్ చేసింది ఆ రోజు మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక విశాఖపట్నం పోవాలని అంటే మరి నాకు తెలుసుండి 12 నుంచి 18 గంటల సమయం పట్టేది. ఎక్కడికక్కడ దాబాల్లో ఆగిపోయి ప్రతి 6 గంటలకి ఒక్కొక్క 2 గంటలు మరి భోజనాలు చేసి టిఫిన్లు చేసి వైజాగ్ చేరుకునేవాళ్ళం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా 5 గంటల్లో విశాఖపట్నం చేరుకోగలుగుతున్నామంటే మరి మరి 7-8 గంటల్లోనే మన హైదరాబాద్ చేరుకోగలుగుతున్నామనంటే ఇట్లా హైవేస్ 4 లేన్స్ 6 లేన్స్ ఆ రోజు వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు. మరి దురదృష్టం తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎంత అన్యాయం అనంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది అని పిల్లల్ని అడిగితే
ఏదైతే ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో చూసి అంటే ఏదైతే వరల్డ్ మ్యాప్లో గాని లేదా ఇండియా మ్యాప్లో గాని చూసి ఏపీని గుర్తిస్తాం మామూలుగా ఏపీ ఎక్కడ ఉందో కానీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మ్యాప్ అవసరం లేదు రోడ్లను బట్టి చూసి ఓకే ఇది గుంతల రోడ్లు వచ్చినీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గుంతలను బట్టి రాష్ట్రాన్ని గుర్తించేటువంటి స్థాయికి జగన్ మోహన్ రెడ్డి దిగజార్చినటువంటి పరిస్థితి దుస్థితి ఎంత అన్యాయం అంటే గత 5 సంవత్సరాలు నేను చూశాను ఆ గుంతల రోడ్లలో పడి ఎంతో మంది ప్రాణాలు నా పాలకులలో కూడా నాకు తెలుసున్న వాళ్ళు 5 ఆరుగురు గుంతల్లో పడి హెడ్ ఇంజరీ చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నారు ఎంతో మంది ఆసుపత్రికి వెళ్లి గాయాలు పడినటువంటి పరిస్థితి ఉన్నారు ఎన్నో వాహనాలు రిపేర్లు అయిపోయి జేబులు గుల్లపడినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆటోల దగ్గర నుంచి కార్ల దగ్గర నుంచి మోటార్ సైకిల్ దగ్గర నుంచి ఆఖరికి ఆర్టీసీకి సైతం మరి వీల్ సిరిగిపోయినటువంటి ఎన్నో మనం చూసాం అది ఆ రకంగా మరి ఎన్నో వేయ ప్రయాసాలతో ఇబ్బందులతో కష్టాలతో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అందుకే మళ్ళీ ఈ రోజు మరి దగ్గర దగ్గర 800 కోట్ల రూపాయలు పెట్టి ఏదొత్తే ముందు గుంతలు లేకుండా మరి రోడ్లు ఉండాలనేటువంటి ఆలోచనతో రేపు సంక్రాంతి లోపుగా ఈ యొక్క గుంతలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూపించాలనేటువంటి ఆలోచనతో మరి అటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధుల సహకారంతో ఈరోజు ఈ గుంతలు లేనటువంటి రోడ్లని ఈవేళ ప్రారంభించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు సంక్రాంతి లోపుగా ఈ గుంతలు లేనటువంటి రోడ్లను నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించారు శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి కార్తీక మాసం ప్రారంభం రోజు ఆయన శనివారం కొవ్వూరు పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి పట్టణంలో గోష్పాద క్షేత్రం వద్ద ఉన్న బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయంలోనూ పాతపేటలో ఉన్న ఉమా చౌడేశ్వరి స్వామి ఆలయంలోనూ సంస్కృత పాఠశాల వద్ద ఉన్న గోష్పాద స్వామి ఆలయంలోనూ శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి భక్తులు తెల్లవారుజామునే గోదావరిలో కార్తీక పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో పూజలు నిర్వహించారు సొసైటీలకి అనుమతి ఇచ్చిన రీచెస్లో తవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుందని ఆ మేరకు తవ్వకాలు ప్రారంభించిన వాటికి సంబంధించిన అనుమతులు రద్దు చేయాల్సి ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు శనివారం డిఎల్ఎస్ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులో మరిన్ని సంస్కరణలను తీసుకుని రావడం జరిగిందన్నారు వినియోగదారులకి ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు ఇతర నిర్మాణ అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు డిసిస్టిలేషన్ ఓపెన్ రీచెస్ వద్ద సంబంధిత ఏజెన్సీ నిర్వహణలో రీచ్ల నిర్వహణ ఉండాలన్నారు వోల్టా చట్ట పరిధిలో ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంటుందని ఇసుక రవాణా ఇతర ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో సంబంధిత ఏజెన్సీస్ నిర్వహణలో చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆర్డీఓలు ఆర్ కృష్ణానాయక్ రాణి సుస్మిత ఏడి మైన్స్ డి ఫణిభూషణ్ రెడ్డి జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ జిల్లా భూగర్భ జలాల అధికారి వై శ్రీనివాస్ సహాయ పర్యావరణ అధికారి ఏ రామచంద్రమూర్తి పాల్గొన్నారు ఇరిగేషన్ ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు ఆర్ డబ్ల్యూఎస్ఈఈ బివి గిరి ఆర్ఎన్బిఈఈ ఎస్బివి రెడ్డి మెన్స్ అధికారి విఘ్నేష్లు పాల్గొన్నారు
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని చింతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ ప్రతినిధుల కోరిక మేరకు స్వామివారి దర్శనం కోసం శనివారం మద్ది క్షేత్రానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో స్వామివారికి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యేకు అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా కార్యనిర్వహణ అధికారి ప్రసాదాలను స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మద్ది ఆంజనేయ స్వామిని కోరుకోవటం జరిగిందన్నారు. ఈ ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవాలలో అక్టోబర్ 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న సప్తాహ వార్షిక మహోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఆలయ సిబ్బంది కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. జరుగును సార్ కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి మరి ఇక్కడ లక్షార్చనలు కళ్యాణ మహోత్సవాలు మరియు అన్నదానం కూడా నిర్వహించబడును. మరి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని మరి ఆ మధ్య యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని నేను మంచిపెద్ద కోరుకుంటున్నాను. అలాగే జంగారెడ్డిగూడెం మరి మండలం సంబంధించి టౌన్ రూరల్ ప్రజలకి మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం ఇవ్వాలి, అలాగే చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళని చెప్పి నేను మధ్య ఇక్కడ మధ్యని నేను కోరుకోవడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలు అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అలాగే నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్న యువ గారికి ఇక్కడ మరి పూజ జరిపిన మరి అర్చకులకి లేకపోతే వచ్చిన భక్తులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ గత పాలకులు ప్రజా సమస్యలను పాటించుకోవటం లేదని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు మండలంలోని మద్దూరు నుండి చంద్రవరం ఆర్ఎండ్బి రోడ్డు రిపేర్ పనులను శనివారం శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల లక్ష్యంగా మరమ్మతులు పనులు ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గీయుల కోఆర్డినేటర్ నియామకం చేసినట్లు తెలిపారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్గా రాజనాల రామ్మోహన్ రావు, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నమట్ల ఎలిజా, దెందులూరు నియోజకవర్గ అలపాటి నరసింహమూర్తి, ఉంగటూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి సుబ్బారావు, నూజివీడు నియోజకవర్గం మరీదు కృష్ణ, కైకలూరు నియోజకవర్గం బోడ్డు నోయల్, పోలవరం నియోజకవర్గం బండి విజయభాస్కర్లను నియామకం చేసినట్లు తెలుస్తుంది. కార్తీక మాసం మొదటి రోజు శనివారం పంచారామ క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని భీమేశ్వర స్వామి ఆలయం హరమహర మహాదేవ నామస్మరణలతో భక్తులు పోటెత్తి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసినట్లు తెలిపారు. గుంతలు లేని రోడ్లు సాధనంగా ప్రభుత్వమే ముందడుగు వేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. భీమవరంలో జరుగుతున్న రోడ్ల పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల దుస్థితిపై దృష్టి సారించి రోడ్ల అభివృద్ధికి రాష్ట్రంలో 826 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. కూటమి నాయకులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లులోని శ్రీ శ్రీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, యాత్రికులు దాతల సహకారంతో రేపాక వారి సత్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి రిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. పంచారామాల్లో ఒకటైనటువంటి మన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏదైతే పెద్ద ఎత్తున భక్తులు లక్షలాది మంది చేస్తారో అటువంటి భక్తులకి ఎటువంటి అవాంతరాలు ఆటంకాలు లేకుండా వారికి పూర్తిగా ఉచితంగానే అన్న
मंदी वेगा रुचिकर अन्नप्रसाद आलोचन अदे विधि कार्तिक संस्को मैं चिंतर पाल बेड मंच नील पैकेट इला अन्नी सौकर्या पंचारा क्षेत्र स्वामी दर्शन पालकों इच्छे वाली मंच आधीत्यम पालकों लभ विधि अंदर भाग व्यापारी सदर्भ उचित अन्नप्रसाद ఆస్ట్రేలియా జరిగి 67వ కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుండి జరగనున్న కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో 50కి పైగా దేశాల నుంచి ప్రజా ప్రతినిధులు హాజరవుతుండగా మన దేశం నుండి ఎంపీ పురంధేశ్వరి పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సిపిసి లో చర్చించడంతో పాటు మహిళల ప్రాతినిధ్యం పెంపు తదితర సమస్యలపై చర్చలు ఉంటాయని తెలిపారు.